వాటికి వనరులు ఉన్నాయి, నిధులు ఉన్నాయి, నీరు ఉన్నాయి, వాటన్నిటిని సమర్థంగా వినియోగించుకోగలిగితే ఈ జిల్లా అభివృద్ధి జరుగుతుంది. ఆ అభివృద్ధి జరగడం ద్వారా కడుపు చేత పట్టుకొని 15,000 2,000 5,000 పేదల పైన పూణాలు బెంగళూరు హైదరాబాద్ పై బ్రతికేటువంటి అవస్థలు పోతాయి. పిల్లలు పిల్లలను వదిలేసి సమర్థవంతమైన కువైట్ దుబాయ్ ఖత్తర్ లాంటి ప్రాంతాలకు వలపై వెళ్లిపోయినటువంటి ప్రమాదాన్ని నివారించాలి. పాల్గొనంటే ఆ వైపున ఆలోచించాలి. అట్లా ఆలోచించకుండా ప్రజలు ఈ పైన ఆధారపడి జీవించేటువంటి నిత్య దృష్టిలో భారత కమ్యూనిస్ట్ పార్టీ గురించి నిత్య చర్చలో పాలకులు వ్యాపారులు ఇస్తా ఉన్నాం. జగన్మోహన్ని ఓడించడం ద్వారానే ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రంలో ప్రజాస్వామిక హక్కులు అభివృద్ధిని సాధించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్ష వారికి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తా ఉన్నాం.